తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి మోసం చేయడానికి కేటీఆర్ దొంగాటకలాడుతున్నాడు. కేటీఆర్ గ్రామం మళ్ళీ శురు చేసిండు. తెలంగాణ ప్రజలు విస్మరించారని చెప్పి తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళొక కొత్త గ్రామం తరలిపెట్టు రామారావు. కేటీఆర్ ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, దేనికోసం పాదయాత్ర చేస్తాను? మీ నాయన ఫామ్ హౌస్ లో అనుకున్న ముందుగా బయటికి తీసుకురా. తెలంగాణ ప్రజలకు మీరే మురుగబెట్టింది లేదు. పదేళ్లలో ఏ ఒక్కనాడు కూడా ఏ జిల్లా గాని ఏ ఊరు కూడా తిరిగని మీరు అధికారం పోయిన తర్వాత పాదయాత్రలు గుర్తొచ్చినాయి. అసలు పాదయాత్ర చేయడానికి సిగ్గు ఉండాలి నీకు కేటీఆర్. దేనికోసం ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నావు? తెలంగాణలో ప్రజలు ప్రజాపాలన ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు, నిరుద్యోగులకు, యువకులకు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిండని చెప్పి ఊరూరా సాధింపు చేయడానికి పాదయాత్ర చేస్తావా? లేకపోతే మీ నాయన ఫామ్ హౌస్ లో పండుకుండు ప్రతిపక్ష హోదా నాకే కావాలని చెప్పి పాదయాత్ర చేస్తావా? హరీష్ రావును ప్రతిపక్ష నాయకుడు చేస్తాననే భయంతో మీ అయ్యతన మార్పులు పొందాలని మళ్ళొక కొత్త డ్రామా లేపను కేటీఆర్. నీ డ్రామాలంతా తెలంగాణ ప్రజలు గమనించినారు. ఇప్పటికైనా మీ డ్రామాలు మీ యాక్షన్లు బంద్ చేసుకుని మరి మీ నాయన దానికి పోయి ఫామ్ హౌస్ లో పండుకున్న మీ నాయన దానికి పోయి ప్రతిపక్ష హోదా ఏమని చెప్పి మీ నాయనని బతలాడుకో, లేకపోతే మీ బావను హరీష్ రావును బతలాడుకో. కానీ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఈ డ్రామాలు పెట్టుకుని మళ్లీ పాదయాత్ర చేస్తా అంటున్నాం. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది, తెలంగాణలో రైతుల రుణమాఫీ చేసినాం, తెలంగాణలో ఇంధనం మిలియబోతున్నాం, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం, తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసినాం, మా అక్కా చెల్లెలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించినాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, మా పేద ప్రజలందరికీ కూడా 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇంటి బిల్లు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. వీటన్నిటినీ చాటింపు చేయడానికి పాదయాత్ర చేయి, కానీ మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి ఈ పాదయాత్ర అంటే. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మీ మోసాలను గమనించి ఇంట్లో కూర్చోబెట్టింది మర్చిపోయి మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి పాదయాత్ర అంటున్నావు కేటీఆర్. నీకు పాదయాత్ర చేసే నైతిక విలువలు లేవు. తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయాలని చూస్తే వచ్చే స్థానిక సంస్థల్లో మీ పార్టీకి తప్పకుండా డిపాజిట్ రాకుండా చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త డ్రామారావు, మీ డ్రామాను బంద్ చేయాల్సిందిగా. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని బొందబెట్టిరు, మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు మోసం చేయద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం.